నమస్కారం స్వాగతం ముందుగా ప్రధానాంశాలు వంట గ్యాస్ సిలిండర్ ధర మరో యాభై పెంచిన కేంద్రం పదకొండు వందల ఐదు రూపాయలకు చేరిక పెంపు నేటి నుంచే అమలు రాష్ట్రానికి రుణ పరిమితి తగ్గిస్తున్న కేంద్రం ఈ ఆర్థిక ఏడాదిలో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల కోత భూ సమస్యల పరిష్కారానికి సర్కారు కసరత్తు ఈ నెల పదిహేను నుంచి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఆదేశం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు గట్టి గట్టి ఎదురుదెబ్బ నాయకత్వంపై విశ్వాసం లేదంటూ ఇద్దరు మంత్రుల రాజీనామా ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కందుమోత సుమారు ఎనిమిది వందల యాభైకి పైగా చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతలు గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం మళ్లీ పెంచింది గృహ వినియోగ సిలిండర్ ధర మరో యాభై రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం వెయ్యి యాభై ఐదు రూపాయలు ఉన్న ధర పదకొండు వందల ఐదు రూపాయలకు చేరింది పెంచిన సిలిండర్ ధర ఇవాటి నుంచే అమలు కానుంది తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో మరణించారు ఎనిమిది వందలకు పైగా సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గబ్బర్ సింగ్ కిక్ రేస్ గుర్రం అదుర్స్ ఉసరవెల్లి వంటి ఎన్నో సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశారు తెలుగు హిందీ తమిళం కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు గౌతం రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు మహాప్రస్థానంలో గౌతమ్ రాజు అంత్యక్రియలు జరగనున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పరిమితిలో కేంద్రం పంతొమ్మిది వేల కోట్లు కోత విధించింది దీంతో ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు వేల కోట్లను సమీకరించుకోవచ్చు రాష్ట్రం ఇప్పటికే పదివేల కోట్ల రుణం తీసుకుంది కేంద్రం కోత విధించిన నేపథ్యంలో అదనపు ఆదాయ సమీకరణపై సర్కార్ కసరత్తు చేస్తోంది బడ్జెట్ వెలుపలి అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పులపై ఆంక్షలు విధించింది గడిచిన రెండేళ్లుగా తీసుకున్న బడ్జెటేతర రుణాలను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం రుణాల కింద పరిగణిస్తామని కేంద్రం మొదట స్పష్టం చేసింది దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదన విపక్షాపూరితంగా ఉందని ఆక్షేపించింది గడిచిన రెండేళ్లలో తీసుకున్న అప్పులను చూపి ఇప్పుడు ఆంక్షలు సరికాదని వాదించింది అయితే కేంద్రం రెండేళ్ల బడ్జెటేతర రుణాలను మూడేళ్ల కాలానికి విభజించినట్లు తెలిసింది గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా యాభై ఏడు వేల కోట్లను బడ్జెటేతర రుణాలుగా తీసుకుంది దీంతో మూడేళ్లకు విభజించి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పాటు పంతొమ్మిది వేల కోట్లను ఎఫ్ఆర్బిఎంలో కోత విధించాలని నిర్ణయించినట్టు తెలిసింది దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాల్లో పంతొమ్మిది వేల కోట్లు కోతపడింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి లోబడి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల అభివృద్ధి రుణంగా పొందవచ్చు మొదటి త్రైమాసికంలో ఏడు వేల కోట్లు ఈ తరహాలో సమకూర్చుకున్న సర్కార్ తాజాగా మరో మూడు వేల కోట్లు సమీకరించుకుంది ఇంకా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు బాండ్ల విక్రయం ద్వారా సమకూర్చుకునే అవకాశం ఉంది అయితే ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి బాండ్ల విక్రయం ద్వారా నిధులను సమకూర్చుకోవడాన్ని అప్పుగా చూడరాదని ఇది రాష్ట్రాల హక్కు అని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహాలో నిధులు సమీకరించుకుంటోందని అన్ని రాష్ట్రాలకు ఇదో హక్కు అని వాదిస్తోంది విద్యుత్ సంస్కరణలో భాగంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మోటార్లు బిగిస్తే రుణపరిమితిని జీఎస్డీపీలో మరో సున్నా పాయింట్ ఐదు శాతం పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఆ ప్రకారం రాష్ట్రానికి మరో ఆరు వేల ఒక వంద కోట్లు రుణాల ద్వారా ప్రతి ఏటా సమకూరుతాయి అయితే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి బాండ్ల విక్రయం ద్వారా సమీకరించుకునే మొత్తంలో పంతొమ్మిది వేల కోట్ల కోతపడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది అదనపు నిధుల సమీకరణపై సర్కార్ గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ మంత్రి రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తోంది మంత్రి హరీశ్రావు ఆర్థిక శాఖ అధికారులతో సోమవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి సంబంధిత అంశాలపై చర్చించారు పన్నులతో పాటు పన్నేతర ఆదాయం భూముల అమ్మకం తదితరాల ద్వారా అదనపు రాబడులు సమకూర్చుకునే విషయమై దృష్టి సారించింది బకాయిలు పెండింగ్ కేసులు తదితరాలను పరిష్కరించుకోవడంతో పాటు లీకేజీలను అరికట్టి పూర్తి ఆదాయం వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు భూరికార్డుల సమస్యల పూర్తి పరిష్కారమే ధ్యేయంగా ఈ నెల పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి ధరణి పోర్టల్ అమలు అనంతరం ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం కొన్నాళ్లుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సిద్దిపేట జిల్లా ములుగులో ప్రయోగాత్మకంగా గుర్తించిన అంశాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారానికి సర్కార్ సిద్దమైంది వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు పారదర్శకంగా ఎలాంటి విచక్షణాధికారాలకు తావు లేకుండా సాఫీగా సాగాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది దీని అమలులో జరిగిన పొరపాట్లు అంతకుముందు ఉన్న ఇబ్బందులు యజమానులకు శాపంగా పరిణమించాయి అన్నీ సక్రమంగా ఉన్న వాటి లావాదేవీలు ఇబ్బందులు లేకుండా త్వరగానే జరుగుతున్నాయి ఎక్కువ శాతం సాఫీగానే సాగుతున్నప్పటికీ తప్పిదాలు పొరపాట్ల కారణంగా వ్యాప్తంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఎందుకు చేసి కొన్ని మాడ్యూల్స్ సిఫారసు చేసింది కొన్ని అందుబాటులోకి వచ్చాయి అయితే మిగతా సమస్యలు పరిష్కారం కావటం లేదు అదనపు మాడ్యూల్స్ తీసుకురావాలని మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయించినప్పటికీ అవి ఇంకా కార్యరూపం దాల్చడం లేదు తప్పిదాల సవరణ కోసం తీసుకొచ్చిన కొన్ని ఐచ్ఛికాల ద్వారా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే వాటిని పరిష్కరించేందుకు ఇంకా కలెక్టర్లకు లాగిన్ అవకాశం పోవడంతో అవి పరిష్కారానికి నోచుకోలేదు ధరణి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా ములుగులో ప్రయోగాత్మకంగా సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించాలని ఆదేశించారు సీఎం ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు తప్పిదాలు పొరపాట్లు ఇతర కారణాల వల్ల ఐదారు రకాల సమస్యలున్నట్లు గుర్తించారు పేర్లలో పొరపాట్లు సర్వే విస్తీర్ణ నమోదులో తప్పిదాలు భూమి వర్గీకరణ ప్రభుత్వ భూమి అసైన్డ్ భూములను దశాబ్దాలుగా దున్ని అనుభవిస్తోన్న రైతులకు వారి పేరున నమోదు కాకపోవడం అంటే ఉన్నట్లు ఉన్నతాధికారులు అక్కడ పలుమార్లు పర్యటించి వీటి పరిష్కారానికి కసరత్తు చేశారు ములుగు తరహాలోని రాష్ట్ర అన్ని మండలాల్లో భూ రికార్డుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పదిహేను నుంచి రాష్ట్ర రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు వంద బృందాలు ఏర్పాటు చేసి ఒక్కో మండలంలో మూడు రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తారు అదనపు కలెక్టర్ డిఆర్ఓ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి స్థానిక శాసనసభ్యుల నేతృత్వంలో వీటిని నిర్వహించాలని సీఎం ఆదేశించారు ఆయా మండలాల్లో స్థానికంగా ఉన్న సమస్యలను రెవెన్యూ యంత్రాంగం గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు ఆన్లైన్లో వాటి దరఖాస్తు సంబంధిత ప్రక్రియపై అవగాహన కల్పిస్తారు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు మంత్రులు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు అవగాహన సదస్సుకు హాజరవుతారు రెవెన్యూ సదస్సుల నిర్వహణ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టడీ సర్కిళ్లను ఉద్యోగ ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకే కాకుండా ఎయిర్ ఫోర్స్ ఆర్మీ బ్యాంకింగ్ తదితర ఉద్యోగాలకు కూడా ఈ కేంద్రాల్లో శిక్షణ అందించాలని స్పష్టం చేశారు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విద్య ఉపాధి పోటీ పరీక్షలకు శిక్షణ సంబంధిత అంశాలపై ప్రగతి లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య పోటీ పరీక్షలకు శిక్షణ గురుకుల పాఠశాలలను ఇంటర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున ముప్పై మూడు జిల్లాల్లో జిల్లాకు నాలుగు చొప్పున మొత్తం నూట ముప్పై రెండు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు దేశవ్యాప్తంగా ప్రకటించే ఉద్యోగ నోటిఫికేషన్లను సమీకరించి అందుకనుగుణంగా ఈ కేంద్రాల్లో శిక్షణ అందించారని తెలిపారు అభ్యర్థులు అవకాశాలను అందిపుచ్చుకునేలా సమర్థులైన అధికారులను నియమించాలని ఆదేశించారు ప్రభుత్వ కొలువులు అనే కోణంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా వీటిని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు స్టడీ సర్కిళ్లలో కంప్యూటర్లు అత్యాధునిక సాంకేతిక మౌలిక వస్తువులను కల్పించి భోజనం అందించారని ఆదేశించారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ గ్రూప్ వన్ వంటి కేంద్ర రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణనిచ్చేందుకు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం పదో తరగతి వరకు విద్యనందిస్తోన్న అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బాలికలకు ప్రత్యేకంగా విద్యనందిస్తోన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోనూ ఇంటర్ ప్రవేశపెట్టేందుకు ఓ ఉన్నతాధికారిని నియమించాలని తెలిపారు ప్రస్తుతం గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో పదిహేను మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆ పై విద్యా సంవత్సరం వీటిని పదిహేడుకు పెంచి జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ముప్పై మూడు జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలను అందుబాటులోకి తేవాలని సీఎం స్పష్టం చేశారు బీసీ వర్గాల జనాభా దామాష ప్రకారం రెసిడెన్షియల్ విద్యా సంస్థలను పెంచాలని ఆదేశించారు ఏటా పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతమంది అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు సంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను కల్పించే డిగ్రీ కోర్సులను రూపొందించాలని సూచించారు తెలంగాణలో భాజపా అధికారమే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళతోంది ఓవైపు తెరాస సర్కార్ వైఫల్యాలు ఎండగడుతూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఎన్డీఏ సర్కార్ ఎనిమిదేళ్ల పాలనలో అందిస్తున్న పథకాలు చేసిన అభివృద్ధిని వివరించడమే లక్ష్యంగా పార్లమెంటు ప్రవాస యోజనను చేపట్టనుంది ఈ నెల వారంలో కార్యక్రమం అవకాశం ఉంది తెలంగాణలో అజెండాగా కమలదలం వ్యూహాలను ఉధృతం చేస్తోంది క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కమిటీలను కూడా వేసింది పార్లమెంట్ స్థానాలపైన కాషాయ దళం ప్రత్యేక గురిపెట్టింది కేంద్రంలోని నరేంద్ర మోదీ పథకాల విజయాల్ని ప్రచారం చేయడంతో పాటు అమలు తీరు తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు ఇందుకోసం పదిహేడు పార్లమెంట్ స్థానాలుండగా సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మినహా తొలిదశలో పద్నాలుగు స్థానాలను ఎంపిక చేసింది వీటిని నాలుగు క్లస్టర్లుగా విభజించి ఒక్కోదానికి ఒక్కో కేంద్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు ఆ క్లస్టర్ పరిధిలో ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఒకరిద్దరూ కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు లోక్సభ ఎన్నికల వరకు మంత్రులు ఈ కార్యక్రమాన్ని విడతలవారీగా నిర్వహించనున్నట్లు సమాచారం ఈ కార్యక్రమంపై పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశంలో చర్చించారు క్లస్టర్లతో పాటు ఒకటి లేదా రెండు పార్లమెంట్ స్థానాలకు ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రికి బాధ్యతలు అప్పగించారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించనున్న కేంద్ర మంత్రులు తక్కువ ఓట్లు వచ్చిన బూత్లపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎనిమిది సంవత్సరాలుగా చేసిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వారు వచ్చినప్పుడల్లా ఏ మంత్రి గారు వచ్చినా కనీసం రెండు రాత్రులు ఆయా పార్లమెంటు యొక్క పరిధిలో వారు అక్కడే నిద్రిస్తూ అక్కడే ఉంటూ మూడు రోజుల పాటు అనేక రకాలుగా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలిసే యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇలా ఒకవైపు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్తూనే తెరాస వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాశేయదళం రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది త్వరలో బండి సంజయ్ మరో విడత పాదయాత్ర కానుండగా అదే సమయంలో ముఖ్య నేతలతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు ఇందుకోసం పది మంది నేతలకు బాధ్యతలు అప్పగించారు ఒక్కో నేత పదేసి నియోజకవర్గాల చొప్పున వంద స్థానాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారని ప్రేమందర్ రెడ్డి తెలిపారు భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాన్ని వాళ్ళ యొక్క ఆకాంక్షను పూర్తి చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఇంకా విస్తృతంగా పనిచేయాలని చెప్పి నిర్ణయించింది అదే రాబోయే రోజుల్లో బైక్ ర్యాలీస్ అసెంబ్లీ స్థాయిలో బైక్ ర్యాలీస్ ఈ రాష్ట్రంలోని పది మంది ప్రముఖ నాయకులు బైక్ ర్యాలీస్ చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది సంబంధించిన యొక్క పేరు తెలియజేయడం జరుగుతుంది మొదటిసారి ఓటు వేసేవారికి పార్టీ వైపు మళ్లించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది కమల దళం రాష్ట్రపతి అభ్యర్థిగా భాజపా ద్రౌపది ముర్మును ప్రతిపాదించింది గిరిజన తండాల్లో గ్రామాల్లో ఆమె చిత్రపటాలతో ర్యాలీలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది ఓవైపు అధికార తెరాస మరోవైపు భాజపా దూకుడు కొనసాగిస్తున్న వేళ కాంగ్రెస్ సైతం జోరు పెంచేందుకు సిద్దమవుతోంది పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహాలకు కార్యాచరణ సిద్దం చేసింది పూర్వ జిల్లాల వారీగా ఆపరేషన్ ఆకర్ష అమలు చేస్తూనే అసమ్మది వాదులకు చెక్ పెట్టాలని కూడా నిర్ణయించింది ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షు రేవంత్ రెడ్డి సిఎల్పి నేత భట్టి విక్రమార్క పార్టీ పెద్దలతో సమావేశమై భవిష్యత్ ప్రణాళికలను వారి ముందుంచారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలకు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను నివేదించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ తో జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టి రేపటికి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఏడాదిలో పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాల నివేదికను వేణుగోపాల్ కు అందజేశారు భవిష్యత్తులో చేపట్టబోయే నాయకులు చర్చించారు మరింత ంత బలోపేతం దిశగా బహుముఖ వ్యూహం అవలంబించాలని భావిస్తున్నారు వివిధ వర్గాలను ఆకట్టుకునేలా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూనే పూర్వ జిల్లాల వారీగా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు ఓవైపు పార్టీని మరింత బలోపేతం చేస్తూనే తరచూ ఇబ్బంది కలిగించే నేతలకు చెక్ పెట్టాలని తీర్మానించారు వరంగల్లో రాహుల్ పాల్గొన్న రైతు సంఘర్షణ సభ దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు విజయవంతమైన నేపథ్యంలో వివిధ వర్గాల సమస్యలపై మరిన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా సిరిసిల్లలో నిరుద్యోగ గర్జన పేరు భారీ బహిరంగ సభ పెట్టాలని తీర్మానించారు ఆ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు మరోవైపు ఆపరేషన్ ఆకర్షిలోనూ వేగం పెంచాలని నేతలు నిర్ణయించారు తెరాస తీరుపై ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని భాజపాలో చేరిన ఎటువంటి గుర్తింపు లేని నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతుండటంతో వారందరినీ తీసుకోవాలని నిర్ణయించారు మరోవైపు రాహుల్ స్పష్టమైన ఆదేశాలిచ్చాక కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించాలనే అంశంపై సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు పార్టీలో చేరికపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని ఎవరికి సీట్ల కేటాయింపుపై హామీ ఇవ్వడం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ విధానాలను సిద్ధాంతాలను నమ్మి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్టీలో చేరే చాలామంది నాయకుల వివరాలను కూడా వారికి వివరించడం జరిగింది కాకపోతే కొన్నిసార్లు మీరందరు కొన్ని అంశాలలో మీడియా అంటే కొంత సమాచార లోపం వల్లనో లేకపోతే రకరకాల పరిణామాల వల్లనో కొన్ని అనవసరమైన చర్చలకు దారితీస్తుంది చేరికల పట్ల వ్యూహాత్మకంగా కొన్ని ఎత్తుగడలతో ముందుకెళ్తున్నాం కొన్నిసార్లు ఆయా స్థానికంగా ఉండే పరిస్థితులు ముందుగాల మీడియాకి చెప్పినా లేకపోతే రాజకీయ చర్చకు తెరలేపితే ఏమవుతుందంటే ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఆపే ప్రయత్నం వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చేరికలను చేపడుతుంది పెద్ద ఎత్తున జరగబోయే చేరికల విషయంలో కూడా పైనుంచి ఒక స్పష్టత తీసుకొని ఇప్పటి వరకు ఎవరు చేరిన టిక్కెట్లు అనేది హామీ ఇవ్వడము జరగదు టికెట్లు అనేది ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు పార్టీ ఒక ప్రక్రియను చేపట్టడం ద్వారా ఎన్నికనే ఎన్నిక అంటే గెలిపే కాకుండా పార్టీ పట్ల వాళ్ళకున్న నిబద్ధత విశ్వసనీయతను కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ నిర్ణయిస్తుంది దానికొక ప్రణాళికబద్ధంగా పార్టీకి ఒక విధానం ఉంది టికెట్లు నిర్ణయించేటప్పుడు సో ఆ విధానంలోనే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ స్పష్టత కూడా మేము ఇవ్వదలుచు కాంగ్రెస్ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలని భేదాభిప్రాయాలుగా చూడవద్దని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు వాటిని పార్టీ బలోపేతానికి ఉపయోగపడేవిగానే చూస్తున్నామని తెలిపారు మిగతా రాజకీయ పార్టీలా కాకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని మోస్తూ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ కోటని నిలబెట్టినటువంటి పాత నాయకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే వాళ్ళకి గౌరవ మర్యాదలు దక్కేటట్టుగానే కొత్త వాళ్ళని కూడా చేర్చుకుంటున్నాం సో ఎవరిని కొత్త వాళ్ళని చేర్చుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి వాళ్ళంతా వస్తున్నారు కాబట్టి ఆ భావజాలాన్ని ప్రచారానికి విస్తృతకి వాడుకుంటాం వాళ్ళకు కూడా కొన్ని పార్టీ పరమైనటువంటి బాధ్యతలు చెప్తాం అలాగని చెప్పి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోటని నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరిని కూడా పణంగా కూడా పెట్టాం త్వరలో రాష్ట్రంలో నిర్వహించే గిరిజన సమ్మేళనానికి రాహుల్ గాంధీ వస్తారని పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి తెలిపారు కార్యక్రమం ఎక్కడ నిర్వహించేది పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు తెలంగాణలో ధరణి పోటలు వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చిన సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోంది ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్లో ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నలభై ఒక్క లక్షల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మండిపడ్డారు ముఖ్యమంత్రి ఇరవై రెండు వేల కోట్లు ఎవరికి మాఫీ చేశారో వాటి వివరాలు గ్రామాల్లోకి గ్రామ పంచాయతీలో పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మరి పదహారు లక్షల మంది రైతులు డిఫాల్టర్ ఎలా అయ్యారని నిలదీశారు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగింది లక్ష్మీ బ్యారేజ్ ముప్పై గేట్లు ఎత్తగా కడిం ప్రాజెక్టు దిగువన అప్రమత్తం ప్రకటించారు రాజధానిలో నిన్న సాయంత్రం వరుణుడు ప్రధాన నగరంలో రహదారులు జలమయమయ్యాయి ఖైరతాబాద్ నాంపల్లి బాలానగర్ చింతల్ సికింద్రాబాద్ బేగంపేట ప్యాట్నీ ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తార్నాక హబ్సిగూడ మల్లాపూర్ నాచారం ఎస్సార్ నగర్ బోరబండ అమీర్పేట్ మియాపూర్ లింగంపల్లి కూకట్పల్లిలో వర్షం కురిసింది వర్షపు నీటితో లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జార్ఖండ్ పై రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యప్రదేశ్ పైకి విస్తరించింది దీనికి అనుబంధంగా ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది మరోవైపు బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది శ్రీరాంసాగర్కు ఎగువ నుంచి వరద ఎక్కువవుతోంది మంగళవారం నాటికి పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మూడు క్యూసెక్లు వస్తున్నాయి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది ఇది మరింత పెరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు ఇక్కడి నుంచి అదనపు వరద అంతా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతోంది మరోవైపు ప్రాణహిత గోదావరి సంగమం వద్ద ఉన్న కాళేశ్వరంలోని మొదటి బ్యారేజీ లక్ష్మీలోకి వరద పెరుగుతోంది నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ఒక గేటు తెరిచారు దిగువకు గోదావరిలోకి మూడు వేల క్యూసెక్ల ప్రవాహాన్ని వదులుతున్నారు మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశాలు ఉన్నాయి మరోవైపు కృష్ణా ఎగో ప్రాజెక్టు ఆలమట్టికి ప్రవాహం ప్రారంభమైంది కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు క్రమంగా ప్రవాహం పెరుగుతోంది తుంగభద్ర ప్రాజెక్టులోకి కూడా నీరు వస్తోంది దేశంలో పెరుగుతున్న మందుల ధరలను నియంత్రించేందుకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్పిపిఏ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా మందుల ధరలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ జాబితాలో రక్తపోటు మధుమేహం జీర్ణాశయ సమస్యలు కొలెస్ట్రాల్ గుండెపోటు పక్షపాతం నొప్పుల నివారణకు వాడే అతి ముఖ్యమైన ఔషధాలున్నాయి ఎన్పీపీఏ తాజా ఆదేశాలతో వినియోగదారులపై ముప్పై నుంచి నలభై శాతం ఔషధ భారం తగ్గనుంది సవరించిన ధరల మేరకే ఆయా మందులను అమ్మాలని ఉత్పత్తి సంస్థలను ఆదేశించిన ఎన్పీపీఏ ఇవే ఔషధాలను కొత్త ఫార్ములాలతో విపణిలోకి తేవాలనుకుంటే ప్రభుత్వ అనుమతి పొందాలని షరతు విధించింది తమ ఆదేశాలను పాటించని సంస్థలపై అధిక మొత్తం లో జరిమానా విధిస్తామని ఎన్పీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది పారాసిటమాల్ కెఫిన్ల ధరను ఒక్కో మాత్రకు రెండు రూపాయల ఎనభై ఎనిమిది పైసలుగా నొప్పి నివారణకు ఉపయోగించే పారాసిటమాల్ ఐపు సస్పెన్షన్ ధరను మిల్లీ లీటర్కు ముప్పై మూడు పైసలుగా ఎన్పీఏ నిర్ణయించింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయపూర్ దర్జీ హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి దర్జీ కన్హయలాల్ హత్యకు నిందితులు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు తేలింది హత్యకు ముందే ఆరు కత్తులు సిద్ధం చేసుకున్న నిందితులు అందులో రెండు కత్తులను ఉపయోగించి టైలర్ను హత్య చేసినట్లు తెలిసింది నుపుర్ శర్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడన్న కారణంతో దర్జీని కిరాతకంగా హత్య చేసిన నిందితుల విచారణలో కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి కన్హయలాల్ను హత్య చేయాలని కుట్రపన్న నిందితులు ముందుగానే దానికి తగ్గట్లుగా ఆరు కత్తులను సిద్ధం చేసుకున్నారు మహ్మద్ రియాజ్ హత్య చేసేందుకు కత్తులు సిద్ధం చేశాడు జూన్ తొమ్మిదిన జరిగిన బక్రీద్ పండుగ కోసమని రియాజ్ ఆరు కత్తులు తయారు చేశాడని అందులో హత్యకు రెండు ఉపయోగించారని విచారణలో తేలింది కత్తులను తయారు చేసిన రియాజ్ వాటిని స్థానికంగా ఉన్న కసాయి మొహ్సిన్ ముర్గేవాలా వద్ద దాచిపెట్టాడని పోలీసుల విచారణలో తేలింది హత్య అనంతరం మొహీన్ దగ్గర నిందితులు దాచిన నాలుగు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కన్హాయలాల్ ను హత్య కేసులో మరో నిందితుడు గౌస్ తనంతట తానే ముందుకు వచ్చి హత్యలో పాల్గొన్నాడని కూడా విచారణలో తేలింది గౌస్ మరో ఇద్దరితో కలిసి రెండుసార్లు పాకిస్తాన్కు వెళ్లాడని రెండుసార్లు సౌదీ అరేబియాకు వెళ్లాడని పోలీసులు తెలిపారు గౌస్తో కలిసి పాకిస్తాన్ వెళ్లిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ హత్యలో ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే విషయం తేల్చేందుకు పోలీసులకు సాంకేతిక నిపుణులు సాయం చేస్తున్నారు నిందితుల ఫోన్ రికార్డులు డిలీట్ చేసిన వాట్సాప్ చాటింగ్లను తిరిగి పొందేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది నుపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరిగిన రెండు హత్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ హత్యల విషయమై ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ దినాకర్ గుప్తా కేసుల పురోగతిని వివరించారు ఈ భేటీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మతపరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది బోరిస్ జాన్సన్ పలు కుంభకోణాల్లో చిక్కుకున్న నేపథ్యంలో జాన్సన్ నాయకత్వంపై విశ్వాసం లేదంటూ ఛాన్సలర్ రిషి సునగ సహా ఇద్దరు కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు ఆర్థిక మంత్రి రిషి సునక్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావేద్ తమ పదవులకు రాజీనామాలు చేశారు ప్రభుత్వం సక్రమంగా సరైన పాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారన్న రిషి సునక్ బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ఇక తాను పదవిలో కొనసాగలేనంటూ రాజీనామా చేశారు మంత్రివర్గం నుంచి బయదొలడం కఠిన నిర్ణయమన్న రిషి సునక్ ఆర్థిక రంగంపై కోవిడ్ ప్రభావం ఉక్రెయిన్ రష్యా యుద్దం వంటి సవాళ్ల సమయంలో రాజీనామా చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు భారతీయ మూలాలున్న నలభై రెండేళ్ల రిషి సునక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తికి అల్లుడు రిషి సునక్ ఒకనొక దశలో బ్రిటన్ ప్రధాని అవుతారంటూ కథనాలు వెలువడ్డాయి గుజరాత్లోని జునాగఢ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి సుందర దృశ్యం ఆవిష్కృతమైంది భవునాథ్ తలేని సమీపంలోనే గిర్నార్ పర్వతం నుంచి కిందకు వస్తున్న వర్షపు నీరు జలపాతాన్ని తలపించింది కొండపై నుంచి నీరు ఒప్పొంగుతూ కిందకు దూకుతోంది ఆ ప్రకృతి రమణీయ దృశ్యాలను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున జూనాగఢ్ వెళుతున్నారు వర్షాకాలంలో గిర్నార్ పర్వతం అందంగా కనిపిస్తుందని పర్యాటకులు చెబుతున్నారు మహిళల హాకీ ప్రపంచకప్లో భారత వరుసగా రెండో మ్యాచ్లను డ్రాతో సరిపెట్టుకుంది మంగళవారం జరిగిన పోల్బీ పోరులో సవిత బృందం ఒకటి ఒకటితో చైనాతో మ్యాచ్ను డ్రా చేసుకుంది ఆరంభం నుంచి బంతి ఎక్కువసేపు భారత్ నియంత్రణలో ఉన్నప్పటికీ తొలిగోల్ చైనా ఖాతాలోకి వెళ్లింది ఇరవై ఆరో నిమిషంలో చైనా క్రీడాకారిణి జాంగ్ జిన్ దాన్ తొలిగోల్ చేసింది మరికొద్దిసేపట్లో మూడో క్వార్టర్ ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకున్న భారత క్రీడాకారిణి వందన గోల్ కొట్టి స్కోరును సమం చేసింది గురువారం జరిగే లీగ్ ఆఖరి పోరులో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది నగరవాసులకు సరికొత్త డిజైన్లు అందించడం కోసం ఏర్పాటు చేసే బ్రైడల్ ఎగ్జిబిషన్ భాగంగా హైదరాబాద్ మోడల్స్ ఫ్యాషన్ షోని ఏర్పాటు చేశారు సంప్రదాయ వస్త్రాభరణాలు ధరించి అమ్మాయిలు ర్యాంప్ వాక్ చేశారు విభిన్న రకాలైన వస్త్రాభరణాలు ధరించిన చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది లైఫ్ స్టైల్ బ్రైడల్ యాక్సెసరీస్ లాంటి అన్ని రకాలైన ఉత్పత్తులను ఒకే వేదికపైకి అందించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు